ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తపస్సు కాలపు మూడవ ఆదివారము మొదటి పట్టణము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము మూడవ వచనము నుండి ఏడవ వచనం వరకు దప్పికచే అల్లాడిపోవచ్చు ఆ ప్రజలు మోషే మీద నేరము మోపిరి వారు అతనితో ఐగుప్తు దేశము నుండి మమ్ములను తోడ్కొని వచ్చితివి మమ్ములను చంపుటక ఇక్కడ మేము మా పిల్లలు పశువులు దప్పికచే చచ్చిపోవలయునా ఏమీ అని మోసే యావేకు మొరపెట్టుకొనెను అతడు నేను ఈ ప్రజలతో ఎట్లు వేగుదును ఇంకా కొంతసేపు ఉన్నచో వారు నన్ను రాళ్లతో కొట్టుదురు అనెను అంతటా యావే మోషేతో నీతో పాటు ఇజ్రాయేలు పెద్దలను కొంతమందిని తీసుకొని ఈ ప్రజలకు ముందుగా నడిచి పొమ్ము నీవు నదిని కొట్టిన కర్రను చేత పట్టి వెళ్ళుము నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండల రాతి మీద నిలబడదెను నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము వీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టును అనిను ఇజ్రాయేలీయుల పెద్దలు చూచుచుండగా మోషే దేవుడు చెప్పినట్లే చేసెను ఇజ్రాయేలీయులు జగడమాడుట చేతను వారు యావే మనతో పాటు ఉన్నాడా లేడా అని సందేహించుచు యావేను పరీక్షించుట చేతను ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు వచ్చెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు రెండవ పఠనము రోమేలకు రాసిన లేక ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు మరియు ఐదవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు కనుక విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువకు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను కనుక దేవుని మహిమలో పాలు పంచుకొను ఆశతో మనము ఆనందించుచున్నాము ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు ఏలయన దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించను కదా ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము ఐదవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు యేసు సమరియాలోని షికారు అను పట్టణమునకు వచ్చెను అది యాకోబు తన కుమారుడగు యేసేపునకు ఇచ్చిన పొలము సమీపములో ఉన్నది అక్కడ యాకోబు బావి ఉండెను యేసు ప్రయాణపు బడలికచే ఆ బావి వద్ద కూర్చుండెను అది మధ్యాహ్నపు వేళ ఒక సమరియ స్త్రీ నీటి కొరకు అక్కడకు వచ్చెను యేసు ఆమెను నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగెను ఆయన శిష్యులు ఆహార పదార్థములు కొని తెచ్చుటకు పట్టణమునకు వెళ్ళి ఉండిరి ఆమె యేసుతో యూదుడువైన నీవు సమరియా స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు అనిను అనెలనా యూదులకు సమరీయులతో ఎట్టి పొత్తును లేదు అప్పుడు ఏసు నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న యెడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకుని ఉన్న యెడల నీవే ఆయనను అడిగి ఉండెడిదానవు అప్పుడు ఆయన నీకు జీవజలమును ఇచ్చి ఉండేటివాడు అని సమాధానమిచ్చెను అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది నీరు చేదుటకు నీ యుద్ధ ఏమీయు లేదు జీవజలమును నీవు ఎక్కడ నుండి తెచ్చెదవు మా పితరుడుగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను అతడు అతని కుమారులు అతని మందలు ఈ బావి నీటిని త్రాగిరి నీవు అతని కంటే గొప్పవాడవా అని అడుగగా యేసు ఇటుల సమాధానముగా ఆమెతో ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పికగొను కాని నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికినీ దప్పికగొనడు నేను ఇచ్చు నీరు వానియందు నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పెను అప్పుడు ఆమె అయ్యా నేను మరలా దప్పిక గొనకుండుటకును నీటికై ఇక్కడకు రాకుండుటకును నాకు ఆ నీటిని ఇమ్ము అని అడిగెను అప్పుడు ఏసు నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము అని అనెను అందుకు ఆమె నాకు భర్త లేడు అని చెప్పెను నాకు భర్త లేడు అని నీవు యథార్థము చెప్పితివి నీవు ఐదుగురును కట్టుకొని ఇంటివి ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ కాడు నీవు యదార్థమే చెప్పితివి అని యేసు పలికెను అయ్యా నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి కాని దేవుని ఆరాధింపవలసిన స్థలము ఎరుషలేములో ఉన్నదని మీ యూదులు చెప్పుచున్నారు అని ఆమె పలికెను అమ్మా నా మాట నమ్ము సమయము ఆసన్నమగుచున్నది మీరు ఈ పర్వతము మీద కాని ఎరుషులేములో కాని తండ్రిని ఆరాధింపరు మీరు ఎరుగని వాణిని మీరు ఆరాధింతురు మేము ఎరిగిన వాణిని మేము ఆరాధింతుము ఏలన రక్షణ యూదుల నుండియే వచ్చును కాని సమయము ఆసన్నమగుచున్నది నిజమైన ఆరాధకులు ఆత్మయందును సత్యమునందు తండ్రిని ఆరాధించు సమయము ఇప్పుడు వచ్చియున్నది నిజముగా తండ్రి ఆశించున్నది ఇటువంటి ఆరాధకులనే దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమునందును ఆరాధింపవలయును అని యేసు చెప్పెను అప్పుడు ఆమె క్రీస్తు అనబడు మెసయ్య రానున్నాడని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములు తెలియచేయును అని పలికెను నీతో మాటలాడుచున్న నేనే ఆయనను అని యేసు చెప్పెను అంతలో శిష్యులు వచ్చి ఆయన ఒక స్త్రీతో సంభాషించుట చూచి ఆశ్చర్యపడిరి కాని ఎవడును నీకేమి కావలేను గాని నీవు ఎందుకు ఆమెతో మాట్లాడుచున్నావు గాని అడుగలేదు ఆమె తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణములోనికి వెళ్ళి ప్రజలతో ఒక మనుషుడు నేను చేసినవన్నీ చెప్పెను వచ్చి చూడుడు ఆయన క్రీస్తుయేమో అని చెప్పెను ప్రజలు పట్టణముల నుండి బయలుదేరి ఆయన వద్దకు వెళ్ళిరి ఈలోగా ఆయన శిష్యులు బోధకుడా భోజనము చేయుడు అని చుండిరి ఎస్ వారితో మీరు ఎరుగని ఆహారము నాకు కలదు అని చెప్పెను ఎవరైనాను ఆయనకు భోజనము తెచ్చి పెట్టిరా అని శిష్యులు ఒకరితో ఒకరు అనుకొనసాగిరి యేసు వారితో నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము నాలుగు మాసముల పిమ్మట కోతలు వచ్చునని మీరు చెప్పుదురు కదా కనులెత్తి చూడుడు అవి పండి కోతకు సిద్ధముగా ఉన్నవి కోత కోయువాడు కూలి తీసుకొని నిత్య జీవమునకై ఫలము సేకరించుకొనుచున్నాడు ఇందువలన విత్తువాడు కోయువాడు ఇద్దరును సంతసింతురు విత్తువాడు ఒకడు కోయువాడు మరొక్కడు అని లోకోక్తి ఇక్కడ సార్థకమైనది మీరు శ్రమింపిన దానిని కోయిటకును మిమ్ము పంపితిని ఇతరులు శ్రమించిరి వారి ఫలితము మీకు లభించినది అని చెప్పెను నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను అని ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి ఆ పట్టణములోని సమరీయులు అనేకులు ఆయనను విశ్వసించిరి ఆ సమరీయవాసులు వచ్చి ఆయనను తమ యొద్ద ఉండమని వేడుకొనగా ఆయన అచ్చట రెండు దినములు ఉండెను ఆయన ఉపదేశములను ఆలకించి ఇంకను అనేకులు ఆయనను విశ్వసించిరి మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు మేము స్వయముగా ఆయన ఉపదేశమును వింటిమి వాస్తవముగా ఆయన లోకరక్షకుడని మాకు తెలియను అని వారు ఆమెతో చెప్పిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక